వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ప్రస్తుతం మనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుల్ల గ్రామం మెట్పల్లి మండలికి రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు పొద్దుటూరి సదానంద రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిజామాబాద్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే పొద్దుటూరి సదానంద రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్, ఉచితంగా మందులు ఇవ్వబడును అంటూ ఫ్లెక్సీలు మనకు దర్శనం ఇస్తున్నాయి. అదేవిధంగా ఆరోగ్య వికాస్ ఆధ్వర్యంలో వికాస తరంగిణి జంట నగరాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో స్త్రీల ఉచిత ఆరోగ్య అవగాహన చికిత్స శిబిరాన్ని కూడా సదానంద రెడ్డి గారు నిర్వహించడం అనేది జరుగుతోంది. మరి ఇక్కడ వెల్లుల్ల గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరానికి భారీ స్పందన ఏ విధంగా వస్తూ ఉంది, అదేవిధంగా ఇక్కడ ఎలాంటి పేషెంట్స్ వస్తూ ఉన్నారు, వాటన్నిటి గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమం నుంచి ఇచ్చేసినటువంటి డాక్టర్లు మరి సదానంద రెడ్డి గారికి మాధవ భాస్కర్ గారికి అందరికీ అవమానం పలుతూ సదానంద రెడ్డి గారు సభవేదికి రాలని కోరుతున్నాను. ప్రభాకర్ గారు వేదిక నిర్వహించగలరు. అదృష్టం అని చెప్పుకోవాలి, ఎందుకంటే డాక్టర్లందరూ అత్యున్నత మహారథులు వచ్చినారు. దయచేసి అందరూ గ్రామ ప్రజలు మరియు పరిసర గ్రామాల నుంచి వచ్చిన వారందరూ సమన్వయం పాటించి తొందరపడకుండా అన్ని పరీక్షలు చేయించుకొని ఇక్కడ మందులు కూడా అవసరమైన ఉచిత మందులు ఇస్తున్నారు. కాబట్టి ఇది మన వెల్లుల్లకు గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. ఇది ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఇప్పుడు పొద్దుటూరి సదానంద రెడ్డి ట్రస్ట్ గారికి, సదానంద రెడ్డి గారికి, మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ గారికి, మరి మా గ్రామానికి విచ్చేసి మా గ్రామ ప్రజలకు మరి మా పరిసర గ్రామ ప్రజలకు తమ వైద్య సేవను అందించడానికి వచ్చినటువంటి వివిధ డాక్టర్లకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు. సార్, మా గ్రామం నిజంగా బాబు చెప్పినట్టు ఇప్పుడు నిజంగా మేము ధన్యజీవులమే. ఎందుకంటే ఇంత పెద్ద క్యాంపు, ప్రతి డివిజన్కి సంబంధించినటువంటి ప్రతి డాక్టర్ ఇక్కడ వచ్చి ఇంత పెద్ద క్యాంప్ నిర్వహించడము మా గ్రామ ప్రజలు చేసుకున్న సుకృతమే అని నేను అనుకుంటున్నా. నిజంగా ఇది మాకు ఒక గొప్ప వరం అని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సార్, ఇంత పెద్ద అవకాశాన్ని మీరు కల్పించినందుకు డాక్టర్లకు, సదానంద రెడ్డి గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. అట్లనే గ్రామ ప్రజలు ఇప్పుడు అందరూ వచ్చి మీకు అవసరమైనటువంటి వైద్య సహాయాన్ని, వైద్య సేవలను ఇక్కడ అన్ని చూపించుకొని మీకు అవసరమైనటువంటి ఎక్కడ ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో, అంటే ఏ డాక్టర్తో అవసరం ఉండదో ఆ డాక్టర్ ద్వారా
సంబంధించిన డాక్టర్ను దగ్గరికి పోయి మీ పరీక్షలు చేయించుకొని ఉచితంగా ఇక్కడ మీకు మందులు ఇస్తారు, అవన్నీ తీసుకొని మీ ఆరోగ్యాన్ని సంరక్షించగల. పొద్దుటూరి మన సదానంద రెడ్డి గారు ఏదైతే ఈ క్యాంప్ ఇక్కడ వెల్లుల గ్రామంలో పెట్టినాడో, ఇప్పుడు మండల అధ్యక్షుడు శంకరమ్మ అన్నట్టు మన వెల్లుల గ్రామ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ ప్రతి ఆడవాళ్ళకు కూడా అన్ని సదుపాయాలు, అన్ని బీమార్లకు కూడా ఇక్కడ స్పెషల్ డాక్టర్లు వచ్చిండ్రు. వీళ్ళందరినీ మీరు సద్వినియోగం చేసుకొని ఇంకా పబ్లిక్లో ఇప్పుడు ఇక్కడ తక్కువ కనబడుతుండ్రు. ఇది చాలా పెద్ద గ్రామం వెల్లుల్ల. ఇంకా మనము లోపలికి పోయి డిప్తిగా పోయి అందరికీ డాక్టర్లు వచ్చిందని చెప్పి మన ఎవరైతే వాలంటీర్స్ కానీ మన డాక్టర్స్ ఉంటారో వాళ్ళందరితో ఇక్కడికి పేషెంట్లను ఇటు పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఇట్టి మెగా క్యాంపుని అతి పెద్దగా వినియోగించుకొని మన అందరూ ప్రజలు, మన వెల్లుల్ల గ్రామ ప్రజలందరూ మంచిగా వాడుకోవాలని కోరుకుంటూ ఇట్టి అవకాశం ఇచ్చిన. ఎంతోమంది పేదలు ఇవాళ హెల్త్ పరంగా ఒక విలేజ్లో విలేజ్ టు తను బాగా క్యాంప్ చేస్తున్నారు. పేదల మీద పేదల అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి మనం ఎటు పోయినా ఏ హాస్పిటల్ పోయినా వేలకు వేల మందులు, వేలకు వేలు డాక్టర్స్ తీసుకుంటున్నారు. ఇది ఫీజు లేదు, ఫ్రీ మందులు. ముఖ్యంగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, ఆ సందర్భంగా మహిళా డాక్టర్స్ వచ్చిండ్రు. ముఖ్యంగా మహిళలకు చెప్పేది ఏంటంటే అది చూయించుకోవాలి. ఇంకా వివిధ కార్యక్రమాలతో సాగుతుంది. ఎనీ ప్రాబ్లం ఇప్పుడు 14 మంది డాక్టర్స్ వచ్చినారు, 14 మంది వివిధ రకాలుగా చూస్తారు, మీకు చిట్టు మీద రాసిస్తారు, రూమ్ నెంబర్ వేసిస్తారు, మీరు చూయించుకోవాల్సిందిగా. మరి మన మోడీ గారు తెలుసా మీకు, ప్రధానమంత్రి గారు? ప్రధానమంత్రి ఎవరు చెప్పండి? మోడీ గారు ఆయుష్మాన్ భవ అని పేదలకి ఎన్నో రకాలుగా 5 లక్షలతో మందులు, జెనరిక్ ఔషధ కూడా, అంటే మన మెడిసిన్ కన్నా కూడా మన మెడికల్ షాపులు ఉంటాయి కదా, ఆ షాపుల కన్నా జెనరిక్లో మీరు మందులు కొనండి. ఇక్కడ ఫ్రీగానే ఇస్తారు సార్, ఫ్రీగానే ఇప్పిస్తారు, తర్వాత మందులు అయిపోయాక జెనరిక్లో తీసుకోండి. అంటే మోడీ గారు అది అందుబాటులో పేదలకు ఉండేటట్టుగా అది ఏర్పాటు చేస్తున్నారు. కేవలం పేదవాళ్ళనే ముందుకు తీసుకురావాలన్న నినాదంతో ఆయన ప్రధానమంత్రి ముందుకోతున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే మరి మన మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు. కాబట్టి ఇది మీ లోపల ఉండాలి. ఇంకా మరొకసారి అందరు డాక్టర్స్కి కృతజ్ఞత తెలుపుకుంటూ మరి అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి మీరు వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క మాట్లాడే సదవకాశం ఇచ్చినటువంటి శంకర్ మామకి, ఇక్కడ వివిధ గౌరవనీయులందరికీ, సదానంద రెడ్డి గారికి, రమాదేవి గారికి, భాస్కర్జీకి, ఇక్కడ యాదగిరి గారికి, సర్పంచ్కి, అందరికీ కూడా నా యొక్క నమస్కారం, ధన్యవాదాలు. ఈ క్యాంపు ముఖ్యంగా నిర్వహిస్తున్నటువంటి సదానంద రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై బీజేపీ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రొద్దుటూరి సదానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మన వెల్లుల్ల గ్రామంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ పెట్టినందుకు గాను భారతీయ జనతా పార్టీ మెట్పల్లి మండల శాఖ తరఫున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏదైతే వారు పార్టీలో జాయిన్ అయిన కాలం నుంచి కూడా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని మేజర్ మండలాల్లో ఒక గ్రామంలో తీసుకొని ఈ యొక్క నా పార్లమెంటు పరిధిలోని సుమారు ఒక 15 క్యాంపులు, ఈ యొక్క పార్లమెంటు పరిధిలోని ప్రతి గ్రామంలో కూడా, ప్రతి మండలంలో కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా ఒక బాధతోని, ఒక రోగంతోని, ఒక నొప్పితోని బాధపడద్దు అనే ఉద్దేశంతో ఆయన ఒక సంకల్పం తీసుకొని మన యొక్క నిజామాబాద్ పార్లమెంటు నుంచి మన పరిధి మొత్తం కూడా ఇటువంటి క్యాంపులు నిర్వహించి అనేక లక్షలు వెచ్చించి ఇవాళ మన ఒక వెల్లుల్ల గ్రామంలో ఈ యొక్క క్యాంప్ పెడుతున్నట్టే సార్కు సుమారు ఒక 5 నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చు, ఒక 14-15 మంది స్పెషల్ డాక్టర్లు. ఈ డాక్టర్ల దగ్గరికి మనం ప్రైవేట్గా పోయి చూపించుకోవాలంటే మనకు ఒక్కొక్కలకు కనీసం ఒక 2000 రూపాయలన్న ఖర్చు అవుతుంది. ఇంతటి ఒక మహోత్కార్యం సంకల్పించినటువంటి పెద్దలు సదానంద రెడ్డి గారికి మరి ఒక్కసారి
ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ యొక్క భగవంతుడు ఆయనకి ఇదే విధంగా ఊష్మని కలిగించి ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరికి కూడా మేలు చేసే విధంగా ఆయనకు శక్తినివ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. జై హింద్. ఈరోజు వెల్లుల గ్రామంలో కూడా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది మేఘా విద్యుత్ మేఘా ఉచిత మేఘా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది అభినందనదగ్గ విషయం. ఎందుకంటే వాస్తవానికి పొద్దుటూరు సదానంద రెడ్డి గారు సేవాభావం అనేది బాగా ఉంది. అనాథాలకు సంబంధించినటువంటి కానీ మిగతా ఇతరత కార్యక్రమాలలో ముందుండి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ అంకాపూర్లో ఉన్నటువంటి వృద్ధాశ్రమాన్ని మేము ఒక 2 సంవత్సరాల క్రితం సందర్శించడం జరిగింది. అక్కడ ఏ విధంగా అయితే మన సొంత ఇంటి కాడ కూడా మన వృద్ధులని ఆ విధంగా చూసుకోం, ఎంత మంచి రుచికరమైనటువంటి భోజనం, మంచి వసతులు, అన్ని విధాలుగా అక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ చూస్తే వాళ్ళ ఇంటి కాడ ఉండి అంత సంతోషంగా ఉండరు. అతనే అన్ని తానై వాళ్లకు పెద్ద కొడుకుగా ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు అదేవిధంగా ఎందరో సంబంధించి వైద్య సహాయం అందక పెద్ద పెద్ద హాస్పిటళ్ళకు పోలేక వాళ్ళకు వచ్చేటువంటి రోగాలను నిర్ధారణ చేసుకోలేక ఎందరో పేదవాళ్ళు అనుభవిస్తున్నారు. ఏదైతే పేదరికం అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరి కోసం ఈరోజు మన వెల్లుల గ్రామంలో ఏర్పాటు చేయడం, చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా వెల్లుల గ్రామాన్ని తీసుకున్నందుకు వారికి మరోసారి నా పేరు వారికి అభినందిస్తూ, ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది మహాభాగ్యం. దాన్ని అందరూ కూడా కేర్లు చేయకుండా ఇక్కడికి వచ్చినటువంటి ఉచిత వైద్య శిబిరాన్ని మీరందరూ కూడా వినియోగించుకొని వారికి ఏమన్నా ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సంబంధిత పెద్ద హాస్పిటల్లో కానీ వాళ్ళు రిఫర్ చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మేమందరం ఏమనుకున్నామంటే ఆయన రాజకీయ కార్యకలాపాలు చేస్తూ మీటింగ్ పెట్టి పార్టీని ఏది మనోభేతం చేస్తూ వస్తారనుకున్నాం. కానీ వారు నిజంగా ఒక సేవాభావంతో ఒక మంచి ఉద్దేశంతో ప్రతి మండలంలో కూడా ఇప్పుడు కొరుట్ల నియోజకవర్గంలోని 4 మండలాల్లో వారు ఈ మెగా క్యాంపు నిర్వహించి దాదాపు నా దేశంత వరకు ఒక 3,000 మందికి పరీక్షలు చేసి 8,000 మందికి రాజకీయాల్లో రాజకీయాలతో పాటు ఇట్లాంటి సేవాభావం ఉన్న నాయకుడు భారతీయ జనతా పార్టీకి రావడం నిజంగా భారతీయ జనతా పార్టీ అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇట్లాంటి మెగా క్యాంపులు నిర్వహించడం వల్ల మనం చూస్తున్నాం గ్రామాల నుంచి పట్టణాలకు పోయి మనము టెస్ట్ల కోర్టు పోతే తప్పకుండా మన జేబులో ఉన్న పైసలు మొత్తం ఊడిచిపోతాయి, మందులు తీసుకొచ్చుకొని వాడుతున్నాం. కానీ అట్లాంటి పెద్ద పెద్ద పరీక్షలు కూడా ఏదైతే మనోరమ సూపర్ హాస్పిటల్ నుంచి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద డాక్టర్ ఇక్కడికి వచ్చారు. నిజంగా ఆ డాక్టర్ల దగ్గర మనం పోయి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కూడా ఒక్కొక్కసారి ఒక 2 రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ డాక్టర్లు మనం చూడరు. వారు కూడా నిజంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్లు అందరూ వచ్చి మీ వెల్లుల్ల గ్రామంలో పరీక్ష చేసి మీ అందరికి కూడా ఉచితంగా మందులు ఇస్తున్నారు. నిజంగా వాళ్ళందరినీ నేను బాగా అభినందిస్తున్నాను. కాబట్టి ఈ మెగా క్యాంపులో చాలా వైద్య పరీక్షలు చేస్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా, ముఖ్యంగా ఇక్కడ డాక్టర్ మహిళా డాక్టర్లు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. మహిళలకు సంబంధించిన రొమ్ము క్యాన్సర్ కావచ్చు, గర్భాశయ క్యాన్సర్ కావచ్చు, ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా డాక్టర్లు పరీక్షలు చేస్తారు, రోగ నిర్ధారణ చేస్తారు. నిజంగా కూడా ఏమైనా పెద్ద ప్రాబ్లం ఏమైనా ఉన్నట్టుంటే మీరు నిజామాబాద్ పోతే కూడా వాళ్ళు ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద మంచి ట్రీట్మెంట్ ఇప్పించి ఆరోగ్యవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా సదానంద రెడ్డి గారిని ఎందుకు అభినందిస్తున్నానంటే మోడీ గారు ఒక పథకం తీసుకున్నారు ఆయుష్మాన్ భారత్ అని చెప్పి, అంటే ఆగస్టులో అది ప్రారంభిస్తున్నారు. ఆగస్టు 15 నాడు అది ప్రారంభిస్తున్నారు. దానివల్ల ఏంటంటే
మనకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద కొన్ని రోగాలకు మాత్రమే డబ్బులు ఇస్తున్నాం, కానీ ఆయుష్మాన్ భారత్ కింద అన్ని రోగాలకు 5 లక్షల రూపాయల వరకు ప్రధానమంత్రి మోడీ గారి నిధుల నుంచి డైరెక్ట్ ప్రజలకు వస్తారు. దాని ద్వారా దాదాపు ఒక 25 కోట్ల మంది ప్రజలు, పేద ప్రజలు 25 కోట్ల మంది పేద ప్రజలందరూ కూడా వైద్యానికి కుదవలేకుండా ఉంటుంది. ఎందుకంటే ఒక వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులు కోడళ్ళు వారిది ఉంటుంది. వాళ్ళు అట్లాంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎంతో మంది వృద్ధులందరూ కూడా చాలా బాధపడి రోగాల బారిన పడుతున్నారు. అట్లాంటి వారందరూ కూడా కన్న తల్లిలాగా మోడీ గారు ఆ కార్యక్రమాన్ని పెడుతున్నారు. అట్లాంటి ఆ కార్యక్రమ స్ఫూర్తితో ఏదైతే సదానంద రెడ్డి గారు వారికన్నా మొదలే మన గ్రామాల్లో సేవ చేయడానికి కొరకు ఇట్లాంటి హెల్త్ మెగా హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఇసుక వారిని నేను బాగా పార్టీ జిల్లా అధ్యక్షులు బాగా అభినందిస్తున్నారు. ఎందుకంటే వారు చేసే కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా చైతన్యవంతులవుతారు, ఆరోగ్యవంతులవుతారు. ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని మోడీ ఎట్లానే చూడాలనుకుంటున్నారో వారు చేపడుతున్న కార్యక్రమం నిజంగా అభినందించవలసిన విషయం. కాబట్టి వెల్లుల్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన సోదరి సోదరులారా, మీరు ప్రశాంతంగా ఇప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా మీకు డాక్టర్లు ఉంటారు, వైద్య పరీక్షలు చేస్తారు, మందులు ఇస్తారు. తొందరపడకండి. చూపించుకున్న వాళ్ళు పోయి గ్రామంలో పోయి ఎవరైనా వాళ్ళు ఉన్నట్టుంటే వాళ్ళ ఆరోగ్యం బాగలేని వాళ్ళందరూ కూడా మెగా క్యాంపు మీరు పంపండి. సాయంత్రం వరకు ఈ మెగా క్యాంపును బాగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మండలాధ్యక్షుడు శంకర్ గారికి నేను కృతజ్ఞత తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై మోడీ. ప్రజాసేవ వల్ల మేము నిజామాబాద్ లో దాదాపు ఇప్పటికీ 8 మండలాలలో మేము మెగా క్యాంపు నిర్వహించాము. ముఖ్యంగా నేను స్త్రీ వైద్య నిపుణులని, క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్స్తో చాలామంది చనిపోతున్నారు, బ్రెస్ట్ అంటే రొమ్ము క్యాన్సర్తో చనిపోతున్నారు. అవి ఉన్నాయా లేదా అర్లీ డిటెక్షన్ అంటే తొందరగా కనుక్కొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే ప్రాణాలు తగ్గుతాయి. కనుక నేను ఈ విధంగా అర్లీ తొందరగా డయాగ్నోస్ చేయడానికి కొన్ని కొత్త పరికరాలు తీసుకొచ్చాము. అంతేకాక వాటిని టెస్ట్ చేసి మేము ఫోన్లు చేసి ప్రాబ్లం ఉన్న వాళ్ళని పిలిచి వాళ్ళకి ఒకవేళ నిజంగానే క్యాన్సర్ స్టార్టింగ్లో ఉంది వాళ్ళకి ఉన్నప్పుడు మేము క్యాన్సర్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ కింద కూడా మేము రెఫర్ చేస్తున్నాము. మీరు అందరూ కూడా మీరు ఇప్పుడు వచ్చిన పెద్దవాళ్ళే కాక ఇంకా మీ ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి తెచ్చుకొని ఈ సదవకాశం ఉపయోగించుకోండి. ఎందుకంటే మేము అంత దూరం నుంచి వచ్చి మీకు సేవ చేద్దామని వచ్చినప్పుడు ఒక 10 మంది 20 మంది ఉంటే మాకు కూడా కొంచెం అసంతృప్తిగా ఉంటుంది. మీరు అందరూ రండి, మా సేవలు ఉపయోగించుకోండి. మందులు కూడా ఇస్తున్నాము. అది కాక ఏమన్నా అంతకంటే ఈ క్యాంపులో చేయని పరీక్షలు కానీ క్యాంపులో ఇవ్వరాని ట్రీట్మెంట్లు ఏమైనా ఉంటే మీరు మా హాస్పిటల్కి వస్తే మేము అందరికీ రాయితీలో అంటే డిస్కౌంట్ రేట్లో మేము టెస్టులు కూడా అవన్నీ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఈ 4 క్యాంపుల్లో దాదాపు 5-6 క్యాన్సర్ పేషెంట్స్ మేము కనుక్కొని మేము క్యాన్సర్ హాస్పిటల్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్లు కూడా అయిపోయినాయి నవీపేట సైడ్ అంతా వాళ్ళకి. సో మీ మెట్పల్లి దాంట్లో కూడా ఇప్పటికి దాదాపు మోతాడు ఇబ్రాహింపల్లి లాస్ట్ ఐలాపూర్ ఇవన్నీ కూడా బాగా చూసాం. చాలామంది వచ్చారు డౌట్ఫుల్ కేసెస్, వాళ్ళందరినీ మేము ఫాలో అప్ చేస్తున్నాం. మీరు కూడా మీ మా సేవలను ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచి డాక్టర్ల చేత అయినంత వరకు మంచి డాక్టర్ల చేత పరీక్షించబడి వాళ్లకు బీమార్ తగ్గట్టు మందులు అవి ఇప్పించాలని మా కోరిక. ఒక డాక్టర్ ఒకసారి చూపించుకున్నాము, ఒక బీమార్కి అని రెండోసారి అనుమానపడ అవసరం లేదు. ఇంకో డాక్టర్ దగ్గర పోయి ఇంకో బీమార్ అంటే చూపించుకోండి. అట్లా 16 మంది డాక్టర్స్ వాళ్ళు వచ్చారు మీ దగ్గరికి. అలా ఫారెన్ రిటర్న్స్ కూడా ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ వాడుకొని మళ్ళీ పర్టికులర్గా ఆడవాళ్ళు గర్భసంచి బీమార్లు రొమ్ము బీమార్లు సిగ్గుపడకుండా దానికి సంబంధించిన పరికరాలు కడుపులో పెడతారు డాక్టర్లు, సిగ్గుపడకుండా పెట్టించుకొని అన్ని టెస్టులు చేసి మీరే చూసుకున్నచ్చు ఆ టెస్టులు. నా కడుపులో ఎట్లుంది ఏముంది అనేది కనుక అవన్నీ చేయించుకోండి, సుఖంగా ఉండండి, మంచి మందులు తీసుకొనుకోండి. మాది అదే, ఒక్కటే డాక్టర్ అనుకోకండి, ఎందరు డాక్టర్లు ఉంటే అన్ని రకాల జబ్బులు ఉన్న వాళ్ళందరూ చూపించుకోండి. థ్యాంక్ యూ సార్, నిజంగా మీ సేవ. వెల్లుల్ల ఎట్లా ఉందమ్మా క్యాంప్ ఇక్కడ? మంచిగా. ఇంత ముందు ఎవరైనా పెట్టినరా? పెట్టలే. నీ పేరేమో? మెండలక్ష్మి. ఏ ఊరు?
ఎల్లుల్ల ఇంతకు ముందు ఎవరైనా పెట్టినరా ఇట్లా క్యాంప్ పెట్టలేరు ఎవరు పెట్టలేరు ఎట్లా ఉంది మరి మంచిగానే ఉంది ఇదే ఉల్ల వెల్లుల్లనే వెల్లుల్ల ఎవరైనా పెట్టినరా ఇంత ముందు వాళ్ళు రాలేరు ఇప్పుడు ఎట్లా ఉంది మంచిగా ఉన్నది మంచిగా ఉంది ఏ ఊరు ఈ ఊరే ఫోన్ నెంబర్ ఎట్లా ఉంది క్యాంప్ మంచిగా ఉన్నది మందులు ఇస్తున్నారు సంతోషంగా ఉన్నది అన్ని తాపజేస్తున్నారు లింగమ్మ ఏ ఊరమ్మ వెల్లుల్ల ఎట్లా ఉందమ్మా ఇక్కడ బాగుందా మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు ఉచితంగా ఇస్తున్నారు అని సంతోషమే పెట్టినరు ఎవరైనా క్యాంప్ వాళ్ళు పెట్టలేరు ఇప్పుడు పెట్టినరు మరి ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది అంటే మంచిగానే అనిపిస్తుంది ఏం పేరమ్మా గుజ్జర లక్ష్మి ఏ ఊరు ఈ ఊరే ఇదే ఊరా ఎట్లా ఉంది క్యాంప్ మంచిగున్నది ఉచిత మెగా క్యాంప్ అనేది అందరికి సాధ్యం కాదు ఇది అలాగే మా భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానందరెడ్డి గారు కృషితో ఈ యొక్క ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నారు వారు వారికి నా కృతజ్ఞతలు అంటే ఎంతోమంది పేదవాళ్ళు దీంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న పేదవాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు అందులో పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆయుష్మాన్ భవ మోడీ గారు ఇదొక కార్యక్రమం పెట్టారు బత్తిని శంకర్గౌడ్ మెట్పల్లి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిని అయిన నేను ఈరోజు మెట్పల్లి మండలం వెల్లుల గ్రామంలో మెగా హెల్త్ క్యాంపు ప్రొద్దుటి సదానందరెడ్డి వారి ఆధ్వర్యంలో మరియు మనోరమ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వెల్లుల గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతున్నది దీనికి ప్రజలు చాలా పెద్ద ఎత్తున విశేషంగా స్పందించి ప్రతి గ్రామాల నుంచి మా మండలంలో ఉన్న 17-18 గ్రామాల నుంచి మండల గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రజలకి రకరకాల వ్యాధుల గురించి 10-16 మంది డాక్టర్ల ఆధ్వర్యంలో సదానందరెడ్డి గారికి మేము సదా కృతజ్ఞతలై ఉంటాము ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు ఎవరు ఇలాంటి ఆలోచనలతో రాలేరు కాబట్టి వారికి జన్మదా కృతజ్ఞతలై ఉంటూ ఇట్టి సేవా కార్యక్రమాలు మరెన్నో తన చేయాలని సదానందరెడ్డి గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు సంపూర్ణంగా ఉంచి మా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. పెద్దలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రొద్దుటూరి సదానందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మెట్పల్లి మండలం వెల్లుల గ్రామంలో వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం చాలా శుభపరిమాణం. దీన్ని స్వాగతిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మెట్పల్లి మండల శాఖ తరఫున అభినందనీయం. ఏదైతే తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క అన్ని గ్రామాల్లో కూడా, ప్రతి గ్రామాల్లో, పట్టణాల్లో కూడా ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఏ ఒక్క రోగం నొప్పి బాధ లేకుండా ఉండాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన ఒక ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్ అనేటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పటికీ సుమారు ఒక 15 క్యాంపులు పెట్టించి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక 15 క్యాంపులకు ప్లాన్ చేసి ఒక పెద్ద ఎత్తున కొన్ని లక్షలతో కూడినటువంటి వ్యవహారాన్ని చేసి అత్యుత్తమైనటువంటి వైద్య సదుపాయాలతో ఒక 16 మంది ఇంపార్టెంట్ మంచి వైద్యులతో ఈ యొక్క ప్రజలకు సేవ చేయడం అనేది నిజంగా అభినందనీయం. వారిని చాలా హార్ట్ఫుల్గా స్వాగతిస్తున్నాం. ఏదైతే రాబోయే రోజుల్లో కూడా వారు ఎటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ యొక్క నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అందరినీ కూడా జాగృతం చేసి ఆ విధంగా భగవంతుడు ఆయనకు ఊష్మనిచ్చి చేకూరాలని కోరుకుంటున్నాం. జై హింద్. మెట్పల్లి మండలం వెల్లుల గ్రామం లోపల పొద్దుటూరి సదానంద ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ఉచిత మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఒక 1,000-1,500 మధ్యలో పేషెంట్లు చూపించుకోవడం జరిగింది. అదేవిధంగా భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భవ అందరూ ఆరోగ్యంగా సుఖశాంతులతో ఉండాలి అనే ఏ విధంగా అయితే సంకల్పించడో అదేవిధంగా ఈరోజు సదానందరెడ్డి గారు అంతకుముందే దీన్ని సంకల్పించుకొని ప్రతి గ్రామం లోపల ఎవరైతే పేదలు ఉంటారో ఆ పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో దృక్పథంతో ముందుకు రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు దాదాపు సుమారు ఒక 15-16 క్యాంపులు అయినాయి. వీటితో పాటు ఇంకా సుమారుగా 18 క్యాంపులు చేయవలసి ఉంది. ఆయన చేస్తానని మొత్తం ఒక 30 క్యాంపుల వరకు చేస్తానని ఆయన సంకల్పించుకున్నారు. ఆయన ఈ నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా అనుకొని ముందడుగు వేస్తుండు కాబట్టి మేము ఆయనకు భారతీయ జనతా పార్టీలో స్వాగతం పలుకుతూ ముందు ఆయన చేసే కార్యక్రమాలకు మేము ముందుండి నడిపిస్తామని మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. నా పేరు సురేష్ కుమార్. నేను ఈ ఊరు అంటే మా సర్పంచ్, మా మిస్సెస్ ఇక్కడ సర్పంచ్.
నేను ఇప్పుడు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఇక్కడ పెడతామని అన్నప్పుడు మాకు చాలా సంతోషం కలిగింది. పొద్దుటూరి సదానంద రెడ్డి గారు వారైతే అక్కడ అంకాపూర్లో ఏదైతే ఆశ్రమం పెట్టి వివిధ కార్యక్రమాలు చేస్తున్నారో వాటిని చూసినప్పుడు మాకు అనిపించింది అంటే ఒక సేవాభావం కలిగినటువంటి వ్యక్తి ఇటువంటి కార్యక్రమాన్ని మా గ్రామానికి తీసుకురావడం చాలా హర్షణీయమని మేము దానికి సహకరించి ఈ వ్యవస్థను ఏర్పడేసినాం. అట్లనే మా ప్రజలకు ఎటువంటి పన్ను అంటే ఫీజు కానీ ఏం లేకుండా ప్రజలకు ఉచితంగా ఇంత పెద్ద క్యాంప్ ఏర్పాటు చేసి వివిధ రకాల డాక్టర్లను పిలిపించి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్లకు ఇచ్చేయడం చాలా హర్షణీయం. మా ప్రజలు కూడా చాలా ధన్యజీవులని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు. పొద్దుటూరి సదానంద రెడ్డి గారు ట్రస్ట్ ఆధ్వర్యంలో పూట వృద్ధాశ్రమం నడిపించడం చాలా ఆనందదాయక విషయం. మెగా హెల్త్ క్యాంపు దాదాపు అంటే ఒక పెద్ద 18 క్యాంపులు వేసి పేద ప్రజల కోసం ఉచిత క్యాంపు వేయడం ఎంతో గొప్ప కార్యం. ఈ కార్యక్రమంలో ఎంతోమంది పేదలు నిరుపేదలు 4,000-5,000 రూపాయలు అయితే ఉంటే అటువంటి కార్యక్రమాలు ఈసీజీలు కానీ బీపీ షుగర్ కార్యక్రమాలు చేసి ఎంతో సహకారం చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని పేదలకు సహకారం అందించాలని అందరి సహకారం తీసుకోవాలని కోరుకుంటూ ముగిస్తాను. రైట్గా పొద్దుటూరి సదానంద రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదైతే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారో ఇక్కడ వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇక్కడ చాలామందిని మనం ఇప్పటివరకు మాట్లాడించాము. అదేవిధంగా ఇక్కడ అనేక మంది డాక్టర్స్ని అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఏదైతే చిన్నచీర ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలామంది క్యాన్సర్ పైన ఇక్కడ కూడా పరీక్షలు నిర్వహించేందుకు సదానంద రెడ్డి గారు ఇక్కడికి పిలిపించడం జరిగింది కదా. మరి ఇంకా కొన్ని విషయాలను సదానంద రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పొద్దుటూరి సదానంద రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ఇక్కడ క్యాంప్ ఎలా ఉంది? క్యాంప్ బాగుంది, ఫార్చునేట్లీ స్కూల్ క్యాంపస్ కూడా బాగుంది, చల్లదనం ఉంది, పబ్లిక్ ఎండకు రాము అనే బాధ లేకుండా చల్లదనం ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఇక్కడ క్యాంప్కు ఎంతమంది డాక్టర్స్ని మీరు పిలిపించడం జరిగింది? 17 మంది డాక్టర్స్ వచ్చిండ్రు, ఇంక్లూడింగ్ క్యాన్సర్ డాక్టర్స్. ఆ చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ నుంచి వచ్చిండ్రు క్యాన్సర్ డాక్టర్స్. వాళ్ళు గర్భ సంచని టెస్ట్ చేస్తారు, వాళ్ళకేమన్నా క్యాన్సర్ డిటెక్ట్ అయితే ఆరోగ్యశ్రీలో వాళ్ళని మళ్ళీ అడ్మిట్ చేపిస్తాం మేమే. ఆరోగ్యశ్రీతో లాభం ఏంటంటే 5 లక్షల వరకు వాళ్లకు ఉచిత మందులు, టెస్టులు, టెస్ట్ ఫీజులు అన్నీ దొరుకుతాయి. సార్, అదేవిధంగా ఇంతమందిని కోఆర్డినేట్ చేసి మీ సంకల్ప బలం చాలా గట్టిగా ఉన్నందుకే ఇంతమంది డాక్టర్స్ నిజామాబాద్ నుంచి అటు హైదరాబాద్ నుంచి క్యాన్సర్ నిర్ధారణ ఇటు కార్యకర్తలు వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తూ ప్రతి క్యాంప్ ఇంత సక్సెస్ అవుతా ఉంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? నో, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ బికాస్
డాక్టర్ చంద్రశేఖర్ మనోరమ హాస్పిటల్ వారు మాకు చాలా కోఆపరేషన్ ఇస్తున్నారు. వారి కోఆపరేషనే లేకపోతే వి కాన్ డూ ఎనీథింగ్. అంత తను తన మీద వేసుకొని పనిచేస్తున్నాడు. వారి భార్య తను మనోరమ గారు కూడా మంచి హెల్ప్ చేస్తున్నది. మేము దీనికి కృతజ్ఞులు. అదేవిధంగా ప్రతిసారి క్యాంపులో క్యాన్సర్ నిర్ధారణ పైన పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే రిపోర్ట్స్ వచ్చాయో వాళ్ళందరినీ గుప్తంగా ఉంచి ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అందజేసి వారిపైన కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? క్యాన్సర్లో అందరికి చెప్పొద్దు కదా. కొందరు వాళ్ళను రోజు అవమానపరుస్తారు, వాళ్ళను ఏదో మోటివ్ అట్రిబ్యూట్ చేస్తారు. కనుక క్యాన్సర్ ఎప్పుడు ఎవరికి చెప్పము. సీరియస్ ఉంటే అప్పుడు చెప్తారు, లేకపోతే తర్వాతనే ఫోన్ చేసి వాళ్ళకి చెప్తారు. అదే ఉత్తమ మార్గము, అదే అడాప్షన్ చేయాలి, మేము చేస్తున్నాం. సార్, అదేవిధంగా మీరు నిజామాబాద్ జిల్లాలో పెట్టడం జరిగింది. ఇప్పుడు జగిత్యాల జిల్లా అయినా ఇక్కడ మెట్పల్లి మండలంలోని వెల్లుల్ల, అదేవిధంగా ఇంతకుముందు ఐలాపూర్ ఇలాంటి గ్రామాల్లో కూడా క్యాంపులు నిర్వహించారు. డిఫరెన్స్ ఎలా ఉంది అక్కడికి అండ్ ఇక్కడికి? ఇక్కడ పీపుల్ కొంత డిసిప్లైన్డ్ పీపుల్, మరీ సిస్టమేటిక్గా లైన్లో ఏం అలర్ట్ చేయకుండా ఇక్కడ వాళ్ళు ఉన్నారు. అండ్ వర్కర్స్ అందరూ డెడికేటెడ్ వర్కర్స్. బీజేపీ అంటే ఎంతో ఇష్టం వాళ్ళకు. ఒక్కొక్కరు 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి బీజేపీలో ఉన్న వర్కర్స్ ఇక్కడ ఉన్నారు. అది ఎంతో అప్రిషియబుల్ థింగ్. వాళ్ళ జీవితాన్ని దానికి త్యాగం చేసింది. కంపేర్ టు నిజామాబాద్ బీజేపీ ఇక్కడ చాలా చక్కగా వర్ధిల్లుతున్నది. ఇంకా వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు బీజేపీ వాళ్ళు. ఇది అన్ని జాల పాసిబుల్ కాదు. జగిత్యాల మెట్పల్లిలోనే ఈ సిస్టమ్ ఉన్నది. దానికి మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. సార్, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వెల్లుల్ల గ్రామానికి సంబంధించి, అదేవిధంగా మెట్పల్లి మండలంలోని బీజేపీ కార్యకర్తలందరూ, ప్రతి ఒక్కరు యూత్ కానివ్వండి, చాలా సీనియర్ వాళ్ళు, ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అభిప్రాయం? అభిప్రాయం వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్. పబ్లిక్ ఎంత త్యాగము అంటే, వాళ్ళు 30 ఏళ్ళ సంధి, వాళ్ళు ఓ ప్రిన్సిపల్స్ పాటిస్తూ ఇక్కడ లేని ప్రిన్సిపల్స్ అన్నీ వాళ్ళు దాంట్లో చూసుకుంటున్నారు, దాంట్లో ఇన్వాల్వ్ అయినరు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్లలో అప్పుడు డిఫరెన్స్ ఉన్నా కానీ వాళ్ళు చీలిపోలేదు. ఇంకా దే ఆర్ యునైటెడ్ అండ్ దే ఆర్ ఆప్టింగ్ ఫర్ బీజేపీ. దట్ ఈస్ హౌ మై సెల్ఫ్ అండ్ బీజేపీ పార్టీ షుడ్ బి. వాళ్ళకు కృతజ్ఞతలుగా ఉన్నాం మేము. ఓకే సార్, అదేవిధంగా చాలామంది పేషెంట్స్ ఇప్పుడు ఇక్కడ వెల్లుల్లలో కూడా చాలామంది డాక్టర్స్ దగ్గర వచ్చి ఉచితంగా మందులు తీసుకోవడంలో చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇప్పుడు ఉచితంగా మెడిసిన్స్ పంపిణీ చేయాలన్న ఆలోచన కూడా మీకు ఎలా వచ్చిందో సార్? ప్రతి క్యాంప్లో చూస్తూ ఉన్నాము చాలామంది పేషెంట్స్కి ఆల్మోస్ట్ 1 వీక్కి సంబంధించిన మెడిసిన్స్ని ఇస్తూ ఉన్నారు, ఇది ఎలా సాధ్యమవుతుంది? అది భగవంతుడి ఇచ్చా. క్యాంపు పెట్టాలనుకున్నాము, పెట్టినాము. ఉత్త క్యాంపు పెడితే ఏం లాభము, మందులు కూడా ఇస్తే బాగుంటుంది కదా అనుకున్నాము, ఇస్తున్నాము. పబ్లిక్ కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. దే ఆర్ టేకింగ్ ఇన్ గుడ్ స్పిరిట్. అది మాకు ముఖ్యము, కావాల్సింది అదే. మాకు పుణ్యము పురుషార్థం. మందులు ఇచ్చిన దానికి, వాళ్ళు సరైన ట్రీట్మెంట్ తీసుకున్న దానికి నాది ఒకటే కోరిక, పబ్లిక్ ఒక డాక్టర్ దగ్గరికి పోకుండా రకరకాల జబ్బులకు అందరి డాక్టర్లను వీలైనంత మటుకు యూజ్ చేసుకుంటే ఇంకా సంతోషం. ఓకే సార్, అదేవిధంగా చాలామంది పబ్లిసిటీ ద్వారా కానివ్వండి, ఇటు టీవీల్లో, మా ఊర్లో కూడా క్యాంపు పెడితే బాగుంటుంది అనుకుంటూ చాలామంది అనుకుంటూ ఉన్నారు. మరి సదానంద రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాంటి మెగా క్యాంపులు అనేటివి ముందు ముందు ఇంకా ఎక్కడ రాబోతూ ఉన్నాయి? ఇది చాలా డబ్బుతో కూడుకున్న పని. మండల హెడ్ క్వార్టర్కే మాకు ఇంత డబ్బు అవుతున్నది. ఇప్పటికి మేము 16 17 చేసినాము, ఇంకా 17 మండలాలు ఉన్నాయి. మరి అవన్నీ కవర్ చేయాలి, ఆలోగా ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఇవాళ ఏదో ఊర్లో 2 పెళ్ళిళ్ళు ఉన్నాయట, అదో హిండరెన్స్. ఇవన్నిటిని ట్యాకిల్ చేస్తూ, అన్నిటినీ కన్సిడర్ చేస్తూ మేము పెట్టాలంటే చాలా కష్టం. ఇవన్నీ పెట్టినాక కూడా డాక్టర్లు రావడం ఇంకా పెద్ద కష్టం. డాక్టర్లకు తమ కోరికలు ఉంటాయి. సండే అనగానే భార్య పిల్లలతో ఉండాలని ఉంటుంది. ప్రతిసారి ముఖం చూసుకుంటా రాలేరు. మేము కూడా మరీ పద్ధతి తప్పి వాళ్ళను బలవంత పెట్టలేము, బతింలాడలేము. నడుస్తున్నది, నడిపిస్తున్నాము. ఇంకా 17 క్యాంపులు పెట్టాలా, భగవదేచ్ఛ ఎలా ఉన్నదో. పెట్టగలమా పెట్టలేమా, ఇజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్. సో మొత్తం మీద ఇంకా 17 క్యాంప్స్ అనేటివి కమింగ్ సూన్ రాబోతున్నాయి. రాబోతాయి. ఓకే సార్, ఇక ఫైనల్గా ఇక్కడ వెల్లుల్ల గ్రామంలో ఉన్న ప్రజలందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి?
ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది విలేజ్ సర్పంచ్ శంకర్ గౌడ్ గారు, కార్యకర్తలకు మెనీ మెనీ థ్యాంక్స్ ఫ్రమ్ మై సైడ్. ఓకే సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మా విశ్వ డిజిటల్ ప్రేక్షకుల తరపున మా అందరి తరపున మీకు కూడా ధన్యవాదాలు. సో వ్యూవర్స్, చూసారు కదా పొద్దుటూరి సదానంద రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్యాంపు జరగబోతా ఉందో ఆ క్యాంపు చాలా సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. ఇక మరిన్ని క్యాంప్స్ మునుముందు మండల్ హెడ్ క్వార్టర్స్లో రాబోతూ ఉన్నాయంటూ వారు చెప్తా ఉన్నారు. పొద్దుటూరి సదానంద రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఉచిత మెగా వైద్య శిబిరానికి భారీ స్పందన వచ్చిందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సాయితో ఫనీ, విశ్వ డిజిటల్ న్యూస్, నిజామాబాద్.